హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14 ప్రాబబిలిటీ అనేది నేర్చుకుందాం. ఓకేనా? ప్రాబబిలిటీ చాప్టర్ చెప్పుకునే ముందు మీకు ఇంట్రడక్షన్ అనేది మీకు చెప్తాను. ఓకేనా? ఇది మెయిన్. ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుంటే ఏంటంటే మీకు ఫర్దర్ క్లాసెస్ ఫ్యూచర్లో ఈ ప్రాబబిలిటీ మీద చాలా క్లాసెస్ ఉంటాయి, అప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకోగలరు. ఫస్ట్ ఇంట్రడక్షన్, మీకు ప్రాబబిలిటీ అనగానే ఫార్ములా. ఓకేనా? ప్రాబబిలిటీ యొక్క మెయిన్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మీకు రావాల్సింది ఫార్ములా. ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్. ఓకేనా? ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. దీన్ని ప్రాబబిలిటీని ఏమని డినోట్ చేస్తామంటే పీ ఆఫ్ ఈ. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అసలు ప్రాబబిలిటీ అంటేనే ఏంటంటే దీనికి ఏమని అంటామంటే ట్రయల్, అంటే ట్రయల్స్ కానీ ర్యాండమ్ ట్రయల్ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ. ఇంకో పదం ఏంటంటే ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ట్రయల్ కానీ ర్యాండమ్ ట్రయల్ ఆర్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ వీటిని ఏమంటారంటే ప్రాబబిలిటీకి అనదర్ నేమ్స్ మాట. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఎందుకు రాసాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ అనేది మూడు తీసుకుందాం. ఒకటి టాస్, అంటే 1 రూపాయి కాయిన్. రూపాయి కాయిన్ అనే ఏదైనా కాయిన్. ఒకటి వచ్చేసి టాస్ అని రాస్తున్నాను. ఇంకోటి ఏంటంటే డైస్ అంటే తెలుసు కదా మీకు, 6 నెంబర్స్ ఉంటుంది. నా దగ్గర డైస్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఆరో డాట్ బోర్డ్. అంటే ఇప్పుడు చూడండి, డాట్ బోర్డ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది సెంటర్, ఇక్కడ 1, 2, 3, 4 ఇది డాట్ బోర్డ్ అనుకోండి. ఇదేమో టాస్. డైస్ అనేది తెలుసు కదా, 6 నెంబర్స్ ఉంటుంది. ఓకేనా? ఈ టాస్లో ఏటేటి ఉంటాయి, ఒకటి హెడ్, ఇది వచ్చేసి హెడ్, ఇది వచ్చేసి టెయిల్. హెడ్, నెక్స్ట్ టెయిల్. ఓకేనా? టాస్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని పీ ఆఫ్ హెచ్, పీ ఆఫ్ టీ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదే ఫార్ములాలో నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్స్. ఇప్పుడు టాస్ అనేది వేసాం అనుకోండి. ఓకేనా? టాస్ అని వేస్తే నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్, మనకి హెడ్ కావాలన్నా ఒకసారే వస్తుంది, టెయిల్ కావాలన్నా ఒకసారే, అంటే ఎన్ని, ఒకటే పాసిబుల్. నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్స్ అంటే ఏట్ రావాలనుకుంటున్నామో అదే. ఓకేనా? ఇప్పుడు హెడ్ రావాలంటే హెడ్డే, టాస్ రావాలంటే టాస్, అంటే ఏంటి, 1 హెడ్ ఒకసారే వస్తుంది, టెయిల్ అనేది ఒకసారే వస్తుంది బై చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ని రావచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే పాసిబుల్. ఏటేట్ రావచ్చు, హెడ్ అయినా రావచ్చు, టెయిల్ అయినా రావచ్చు. ఈ రెండే కదా చాయిస్ ఉన్నాయి, హెడ్ ఉంది, టెయిల్ ఉంది. అంటే ఎన్ని ఉన్నాయి, 2 అంతే. చాలా సింపుల్. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తాను, నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్స్ అసలు మనం ఏట్ రావాలనుకుంటున్నామో అది. ఓకేనా? దీనికి అండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, అసలు ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. 2 ఛాన్సెస్ ఉన్నాయి, హెడ్ అయినా రావాలి, టెయిల్. ఆ 2 ఛాన్సెస్ని మనం కౌంట్ చేయాలి బై 2. నెక్స్ట్ డైస్ విషయానికి వస్తే, అసలు డైస్లో నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 6 నెంబర్స్ అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనకి ఇలా డైస్ వేస్తే 3 రావాలనుకుందాం, అంటే 3 ఒకవేళ 3 రావాలంటే సపోజ్ పీ ఆఫ్ 3, నెక్స్ట్ పీ ఆఫ్ 4 రావాలనుకుంటే నెక్స్ట్ పీ ఆఫ్ 5. ఇలా 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఏదైనా తీసుకోవచ్చు. 3 ఒకసారి డైస్ వేస్తే 3 ఎన్నిసార్లు వస్తుంది, ఒక్కసారి డైస్ ఇలా ఇసిరితే 3 ఎన్నిసార్లు వస్తుంది. ఒకవేళ 3 రావాలనుకుంటే ఒకసారే కదా 3 రాగలదు, అందుకు 1. ఓకేనా? బై ఎన్ని ఫేవరబుల్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి అంతే. అండ్ 4 రావాలంటే ఎన్నిసార్లు, ఒకసారే వస్తుంది, ఒకసారి వేస్తే ఒకసారి 4 వస్తుంది కాబట్టి 1 బై టోటల్ ఎన్ని, 6. 5 కూడా అంతే, 1 బై 6. చాలా సింపుల్ ఉంది కదా. టాస్ డైస్ ఒకలాగే, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో అవి రాసుకోవడమే. నెక్స్ట్ ఎరో ఆఫ్ డాట్ బోర్డు.
ఇప్పుడు ఇది చూద్దాం. దీని ఫార్ములా ఏరియా ఆఫ్ స్మాల్ రెడ్ సర్కిల్. ఓకేనా, దీని యొక్క ఏరియా స్మాల్ రెడ్ సర్కిల్ ఒకటి. నెక్స్ట్ టోటల్ ఏరియా ఆఫ్ డాట్ బోర్డ్. ఓకేనా, ఒకసారి ఇస్తే ఇక్కడైనా తగలచ్చు, ఇక్కడ తగలచ్చు, ఇక్కడ తగలచ్చు, అలా చాలా ఉంటుంది కదా. దీనికి ఒక ఫార్ములా అన్నమాట. ఓకేనా, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చూడండి, దీని తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సపోజ్ వన్ లైన్ ఉంది, 0 1 అంటే ఇలాగా. నెక్స్ట్ లెస్ లైక్లీ, మోర్ లైక్లీ, సెంటర్, ఇక్కడ సెంటర్ ఈక్వల్లీ లైక్లీ. ఓకేనా, ఇప్పుడు చూడండి చెప్తాను. దీన్ని ఇంపాసిబుల్ అంటారు. ఓకేనా, ఇంపాసిబుల్. ఈ వన్ అనేదాన్ని సెర్టెన్లీ అంటే, సెర్టెన్లీ అంటే ఖచ్చితంగా అని అర్థం. ఓకేనా, సెర్టెన్లీ అంటే ఏంటి, ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక బ్యాగ్ అనేది తీసుకుందాం. ఫస్ట్ సెర్టెన్లీ గురించి చెప్తాను, ఇది వన్నే. ఓకేనా, సెర్టెన్లీ గురించి చెప్తాను. సపోజ్ ఒక బ్యాగ్ తీసుకుందాం. ఓకేనా, ఈ బ్యాగ్లో 5 వైట్ బాల్స్ ఉన్నాయి. ఇవేంటి, వైట్ బాల్స్. ఓకేనా, 5 వైట్ బాల్స్ ఉన్నాయి. P(W) ఈక్వల్ టు వైట్ బాల్స్, కాబట్టి W రాశాను. P(W) ఈక్వల్ టు, మనం ఆ బ్యాగ్లో మిమ్మల్ని ఒక బాల్ తీయమన్నాం. ఓకేనా, వైట్ బాల్ రావాలని ఖచ్చితంగా చెప్పాను నేను మీకు. ఒక బ్యాగ్లో 5 వైట్ బాల్స్ ఉన్నాయి, కానీ మీకు తెలియదు ఆ విషయం. 5 బాల్స్ ఆ వైట్ ఆ బ్యాగ్లో ఉన్నాయని తెలియదు. మిమ్మల్ని వైట్ బాల్ అనేది తీయమన్నాను. మీరు తెలియకుండా బ్యాగ్లో హ్యాండ్ పెట్టి ఒక బాల్ అనేది పిక్ చేశారు. మీకు వైట్ బాల్ రావడానికి ఛాన్స్ ఏంటుంది, 5 వైట్ బాల్సే. ఓకేనా, ఏ బాల్ తీసినా మీకు ఏంటి, వైట్ బాల్ అనేది వస్తుంది. అంటే మీకు ఎన్నిసార్లు తీసినా ఆ వైట్ బాలే రావచ్చు. అంటే మీకు ఎంత ఛాన్స్ ఉంది చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరెట్ అవుట్కమ్స్, ఎన్నిసార్లు తీసినా మీకు, ఎందుకంటే 5 వైట్ బాల్, 5 టైమ్స్ తీసినా మీకు ఎన్ని రావచ్చు, 5 వైట్ బాల్సే రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 5 ఉన్నాయి. 5కి 5కి క్యాన్సిల్ అయితే 1 కదా. అందుకు P(W) అంటే సెర్టెన్లీ, అంటే అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా అదే వైటే రావాలి. అంటే అందులో వైటే ఉన్నాయి, మీకు తెలిసి తీసినా తెలియక తీసినా మీకు ఖచ్చితంగా ఏంటి, వైట్ బాల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకే దీన్ని P(W) సెర్టెన్లీ అంటే 1తో డినోట్ చేస్తాను, అంటే ఖచ్చితంగా. అందులో అన్నీ, ఒకవేళ రెడ్ బాల్ ఇలా ఉందనుకోండి, ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు, అది పక్కన విషయం. ఇక్కడ వైట్ బ్యాగ్లో అన్నీ, సారీ, ఒక బ్యాగ్లో అన్నీ వైట్ బాల్సే ఉన్నప్పుడు మనం ఏది తీసినా ఎన్నిసార్లు తీసినా ఏంటి, వైట్ బాల్ అనేది వస్తుంది. అందుకే దీన్ని సెర్టెన్లీ అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపాసిబుల్లో వద్దాం. ఒక బ్యాగ్లో 8 బాల్స్ ఉన్నాయి. ఓకేనా, 8 బాల్స్ ఉంటే 2 ఏంటి, బ్లూ బాల్స్. ఈ 2 బ్లూ బాల్స్ అండ్ ఇవి వచ్చేసి వైట్ బాల్స్. ఓకేనా, ఇవి వచ్చేసి వైట్ బాల్స్ అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని బ్లూ బాల్ తీయమన్నాను అనుకోండి. సపోజ్ మిమ్మల్ని ఒక బ్లూ బాల్ తీయమంటే ఇలా హ్యాండ్ పెట్టారు, మీకు ఏం రావచ్చు, ఎక్కువగా రావాల్సిన ఛాన్స్ ఏంటి, వైట్ బాలే రావాలి. ఓకేనా, వైట్ బాల్ ఉంటేనే మీకు ఖచ్చితంగా, అన్నీ బ్లూ బాల్స్ లేవు. మిమ్మల్ని బ్లూ బాల్ తీయమంటే మీకు, సపోజ్ మీరు ఒక బ్యాగ్లో చేపెడితే ఖచ్చితంగా, మీరు ఆ బ్యాగ్లో చేపెడితే మీకు వైట్ బాలే తగలచ్చు, ఎందుకంటే ఎక్కువ వైట్ బాల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అంటే ఇది ఖచ్చితంగా ఇంపాసిబుల్. సపోజ్ ఇందులోనే బ్లూ బాల్స్లోనే ఇలా కాకుండా ఆల్ రెడ్ బాల్స్ ఉన్నాయి, మిమ్మల్ని వైట్ బాల్ తీయమంటే తీయగలరా, తీయలేరు, అదే ఇంపాసిబుల్. ఓకేనా, ఇంపాసిబుల్ అంటే వేరే కలర్ ఉండి మిమ్మల్ని ఆ కలర్ తీయమంటే తీయగలరా, తీయలేరు, ఇది ఇంపాసిబుల్ అన్నమాట. ఇప్పుడు లెస్ లైక్లీ గురించి చెప్తాను, ఇదే ఎగ్జాంపుల్. లెస్ లైక్లీ అంటే
చూడండి, తక్కువ చాయిస్. ఇప్పుడు ఈ బ్యాగ్లోనే వైట్ బాల్స్, బ్లూ బాల్ తీయమంటే తీయగలరా? తీయలేరు. వైట్ బాలే రావచ్చు. అంటే ఒకవేళ మనకి ఎంతో అదృష్టం పేలితే మనకు బ్లూ బాల్ రావచ్చు, కానీ ఎక్కువ ఛాన్సెస్ ఏముంది మనకి? వైటే ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే లెస్ లైక్లీ. ఇప్పుడు మోర్ లైక్లీ అంటే ఏంటి? ఎక్కువ వైట్ బాల్స్ ఉన్నాయి, ఇప్పుడు వైట్ బాల్ తీయమంటే ఖచ్చితంగా రావచ్చు. వైట్ బాల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మోర్ లైక్లీ. తక్కువ ఛాన్సెస్ ఉంటే లెస్ లైక్లీ. అంటే క్వాంటిటీ చూసుకోండి, ఎటు బ్లూ ఎక్కువ ఉన్నాయా వైట్ ఎక్కువ ఉన్నాయా? వైట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోర్ లైక్లీ, అంటే వైట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే బ్లూ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి లెస్ లైక్లీ. ఓకేనా? ఈ వైట్ రావడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోర్ లైక్లీ. ఈక్వల్లీ లైక్లీ అంటే ఓ బ్యాగ్లో ఒక 6 బాల్స్ ఉన్నాయి, 6 ఏమో బ్లూ బాల్స్, 6 ఏమో వైట్ బాల్స్. అంటే మనకేంటి, మనకు వైట్ బాల్ తీయమంటే సగం ఛాన్స్ అటు ఉంది, సగం ఛాన్స్ ఇటు ఉంది. అంటే ఈక్వల్గా ఉన్నాయి. 2 బాల్స్ ఏంటి, ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు రెడ్ బాల్ తీయమంటే అటు సగం ఇటు సగం ఉన్నాయి. అంటే ఈక్వల్లీ అంటే సరి సమానంగా ఉండాలి మాట. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబిలిటీ అనేది ఎక్కడ ఉంటుంది? 0 < p(e) > 1. 1కి 0కి మధ్యలో ఉంటుంది. అంటే తక్కువైనా రావచ్చు ఎక్కువైనా రావచ్చు, దీనికి అంటే 1కి దగ్గరగా ఉండొచ్చు. సపోజు ఎక్కువ వైట్ బాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే వైట్, ఇప్పుడు వైటే తీయమన్నాం, తక్కువ బ్లూ ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ దేనికి ఉన్నాయి? 1కి. అంటే వైట్ బాల్స్ రావడానికే ఎక్కువగా ఉన్నాయి. ప్రాబిలిటీ ఎప్పుడు ఇందులో ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ అనేది ఎలా చేస్తాం చూడండి. టోటల్ ప్రాబిలిటీ, టోటల్ ప్రాబిలిటీ ఇప్పుడు డైస్ ప్రకారం చూస్తే p(1) + p(2) + up to so on p(6). p(1) అంటే 1/6, 1/6, 1/6, 1/6, 1+1/6, + 1/6, 6 మొత్తం 6/6 1. టోటల్ ప్రాబిలిటీ ఎంత? 1 కదా. అంటే ప్రాబిలిటీ అనగానే 1, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి టోటల్ ఇంట్రడక్షన్. ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంట్రడక్షన్ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో తర్వాత చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.